తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు వైఎస్ షర్మిల. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి బాబు కుటుంబాన్ని ఆహ్వానించారు షర్మిల. ఇక చంద్రబాబు నివాసానికి వైఎస్ కుటుంబం సభ్యులు వెళ్లడం ఇదే మొదటిసారి. తన అన్న ఏపీ సీఎం జగన్తో షర్మిలకు కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లడం ఆసక్తిగా మారింది. పెళ్లి పత్రిక ఇవ్వడానికి అయినా రాజకీయ వర్గాల్లో ఈ భేటీ చర్చగా మారింది. రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థాన లో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాట్లాడారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఆయన ఎలాంటి మనిషి, ఆయన ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటి అన్ని ఢిల్లీకి వెళ్లారు, అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి, ఇలాంటి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీ ఎలా ఉండబోతుంది, మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు ఏసీసీ మీకు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని. రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత, వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే